శ్రీనివాస్ అవసరాలు గారు, మీరు ఈ టీంని, సముద్రకణి గారు హలో అండి, ఈ టీంని మీరు విష్ చేసి మాట్లాడే ముందు అవతార్కి మీ మిమ్మల్ని వాయిస్కి వాళ్ళు తీసుకోవడానికి గల కారణం వాళ్ళంత పొడుగు మీరు ఉంటారేనా? ఏంటండి మీరు ఎక్కడో ఉన్నట్టుంది నాకు, నేను ఎక్కడో లేదు. నేను ఇంతకుముందు బ్రహ్మాస్త్ర అనే సినిమా రాశాను, దాని ద్వారా అవతార్ కూడా రాయడం జరిగింది అన్నమాట డిస్నీకి. ఓ ఓకే, అంతేగాని నా తోకలు వాళ్ళకి ఇంకా చూపించలే. సరేనండి, ఓకే, డైరెక్టర్స్ అందరూ రెడీ కదా డాన్స్ చేయడానికి? ఓకే, ఏయ్ డాన్స్ కాదు, ఫస్ట్ నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే సార్, మాట్లాడండి. రవితేజ గారి గురించి నేను మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే నేను ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ్ గారు. ఈ విషయం నాకు సడన్గా సబ్కాన్షియస్గా, నేను ఒకరోజు రాత్రి నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని ఒక పాట పెట్టుకుని దాన్ని ఒకసారి చూసి, రెండుసార్లు చూసి, మూడుసార్లు చూసి, నాలుగుసార్లు చూసి నేను ఫ్యాన్ అని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఆ రోజు ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, నేను ఆయనకి థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అని మెసేజ్ కూడా పెట్టాను. అండ్ ఏం కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా అనే లైన్ దగ్గర నుంచి జగదంబ చౌదరి గారు చెప్పారు వద్యం వచ్చేస్తోంది అనే లైన్ నుంచి మా ఫ్రెండ్స్తో కలిసి నేను చూసి ఎంజాయ్ చేసిన లైన్స్ అన్నీ నేను ఇలాగ రవితేజ్ గారు ముందు మా ఫ్రెండ్స్ అందరి తరఫున వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. అలాగే నాకు తెలిసి ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి సినిమాలు అంటే అస్సలు పడదు. చిన్నప్పుడు ఎప్పుడైనా సినిమాలకు వెళ్తే తిడే చదువుకోకుండా సినిమాలు ఏంటి అది ఇది అంటూ ఉంటారు అనమాట. ఆయన రవితేజ గారి సినిమాకి, రవితేజ సినిమాకి అయితే వెళ్ళొచ్చేమో అంటుంటారు. అదేంటండి మరి సినిమా అంటే, అంటే రవితేజ గారి సినిమాలు వేరు అంటూ ఉంటారు. అండ్ ఆయనలో ఉన్న మస్తీ అటువంటిది, అది ఎవరినైనా ఎంటర్టైన్ చేయగలదు. సో థ్యాంక్ యూ రవితేజ సార్ ఫర్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ వర్కింగ్ హార్డ్ టు గెట్ హియర్ సో దట్ యూ కెన్ ఎంటర్టైన్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీలల గారికి, తెలుగు స్పీకింగ్ యాక్ట్రెస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, చూస్తుంటే రవితేజ పక్కన మాస్ మహారాణి లాగా ఆవిడ కూడా కనిపిస్తున్నారు. అండ్ ఐ హ్యాపెన్ టు సే సాంగ్ ఆఫ్ హర్స్ అండ్ షీజ్ ఎ బ్రిలియంట్ డాన్సర్ అండ్ అన్ యాక్టర్. అండ్ అటువంటి పేరు మన త్రినాథరావు గారి చేతిలో పడడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఈగర్ టు సీ దిస్ ఫిల్మ్. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తోటి తీసింది ఒక సినిమానే, కాకపోతే కోవిడ్ వల్ల మా రిలేషన్షిప్ కొంచెం కొన్ని ఏళ్ళగా సాగుతోంది. సో దే ఆల్సో కైండ్ ఆఫ్ బికేమ్ మై ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యూర్ ఫ్యామిలీ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ భీమ్స్ గారు, యువర్ మ్యూజిక్ రాక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.